ఎవ్రీవన్ ఐఎమ్ సంధ్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఒక స్ట్రెస్ బస్టర్ యాక్టివిటీ చూపిస్తాను అదేంటంటే మండాల ఆర్ట్ ఇది స్ట్రెస్ని బాగా తగ్గిస్తుందండి ఈ మండాల ఆర్ట్ మనం అంటే మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు అందులోనూ ప్రజెంట్ సిచ్యుయేషన్ బయట ఉన్న సిచ్యుయేషన్కి ఇప్పుడు టెన్షన్ ప్యానిక్ అవన్నీ ఎక్కువ అయిపోయిన తర్వాత మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాము సో దాని నుంచి బయటికి రావడానికి చాలామంది పెయింటింగ్ వేస్తూ ఉంటారు డ్రాయింగ్ స్కెచింగ్ అలా వేస్తూ ఉంటారు సో అలాగే ఇది కూడా మండాల ఆర్ట్ కూడా సో ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఎడిక్ట్ అయిపోతూ ఉంటాము ఒకసారి అంటే ఒక డిజైన్ వేయగానే మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలనిపిస్తుంది సో అలా వేస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను బాగా ఎడిక్ట్ అయిపోయాను నేను ఖాళీగా ఉంటే ఈ మధ్య అదే ఎక్కువ వేస్తూ ఉన్నాను నా కరెంట్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే మండాల ఆర్ట్ కూడా చెప్పచ్చు అంటే డిఐవైస్ చేస్తూ ఉంటాను సో దాంతోపాటు ఈ మండాల ఆర్ట్ కూడా ఉంది నాకు బాగా నచ్చింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము అనుకున్నాను సో ఈరోజు నేను మీ అందరికీ బేసిక్ మండాల ఆర్ట్ సింపుల్గా అంటే ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఈరోజు నేను చూపించేది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది సో తెలియని వాళ్ళు నేను ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అండ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్ వీడియో సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ మండాల ఆర్ట్ వేయడానికి మనకి పెద్దగా మెటీరియల్స్ ఏం అవసరం లేదండి జస్ట్ క్యాన్వాస్ ఫ్రేమ్ ఆర్ క్యాన్వాస్ షీట్ కావాలి అది కూడా లేకపోతే ఏ ఫోర్ షీట్ అయినా పర్వాలేదు అండ్ కంపాస్ అండ్ పెన్సిల్ కావాలి మనం సర్కిల్స్ గీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అండ్ బ్లాక్ కలర్ పెన్ కానీ లేకపోతే స్కెచ్ అయినా పర్వాలేదు నేనైతే మైక్రోలైన్ అండ్ ఇంకొక పెన్ కూడా యూజ్ చేస్తాను ఇది 0.5 mm అండి అది పాయింట్ సో నేను అది యూజ్ చేస్తాను మండలకి పెన్స్ చాలా బాగుంటాయి అంటే మనం డ్రా చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది సో ఫస్ట్ అయితే మనం సర్కిల్స్ డ్రా చేసుకుందాము ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అసలు మండాల ఆర్ట్కి ఎన్ని సర్కిల్స్ డ్రా చేసుకోవాలి అని చెప్పేసి జనరల్గా మండాల ఆర్ట్కి సర్కిల్స్ ఎలా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం చూస్ చేసుకునే డిజైన్ని బట్టి ఉంటుందండి అంటే ఇప్పుడు మీరు చిన్న డిజైన్ తీసుకుంటే దానికి ఒక 4-5 సర్కిల్స్ సరిపోతాయి అదే మీరు కొద్దిగా మీడియం సైజులో తీసుకుంటే ఒక 7-8 సర్కిల్స్ సరిపోతాయి సో నేను ఇప్పుడు చూపించేది కొద్దిగా పెద్ద డిజైన్ అండి ఈ డిజైన్కి జనరల్గా అయితే 10 సరిపోతాయి బట్ నేనేంటంటే స్టెప్ బై స్టెప్ చూపిద్దాం మీకు క్లియర్గా అంటే అర్థం అవ్వాలి కాబట్టి ఎలా డ్రా చేసుకోవాలో సో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి నేను ప్రతి స్టెప్కి ప్రతి ఒక్క చిన్న స్టెప్కి అంటే ఒక డాట్ పెట్టి లైన్ ఉన్నా కూడా దానికి కూడా నేను లైన్ గీస్తున్నాను సో దానివల్ల ఏంటంటే నేను ఇంకొన్ని ఎక్స్ట్రానే గీస్తున్నాను లైన్స్ సో అంటే 10 సర్కిల్స్ ఉండేవి ఇంకొక 4 ఎక్స్ట్రా వస్తాయి 14-15 సర్కిల్స్ గీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అలాగే నేర్చుకున్నానండి స్టార్టింగ్లో నేను మండాల ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నేను ఇలాగే స్టెప్ బై స్టెప్కి నేను లైన్ గీసుకున్నాను సో దట్ నాకు ఏంటంటే అట్లా లైన్ గీసుకుంటే మనం కరెక్ట్గా లైన్లో పెడతాము అండ్ చూడ్డానికి కూడా కరెక్ట్గా సర్కిల్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే అది కూడా ఇదవుతుంది అందుకనే మనకేంటంటే అలా వేస్తూ ఉంటేనే అలవాటు అవుతుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్క స్టెప్కి ఈవెన్ డాట్ అయినా సరే అది రౌండ్గా రావాలి కాబట్టి నేను దానికి కూడా సర్కిల్ గీసుకుని అక్కడ డాట్ పెట్టేదాన్ని తర్వాత ఎరేజ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి నీట్గా కనిపిస్తుంది సో నేను ఎలా నేర్చుకున్నానో సో మీకు కూడా నేను అలాగే చూపించాలి అనుకున్నాను అందుకే నేను ఇలాగే డ్రా చేస్తున్నానండి బట్ కంపాస్ అయితేనే బెస్ట్ అండి మీరు ఫ్రీ హ్యాండ్తో బాగా పర్ఫెక్ట్గా వస్తాయి సర్కిల్స్ అనుకుంటే మీరు ఫ్రీ హ్యాండ్తో గీసుకోవచ్చు నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి సర్కిల్ అందుకనే నేను కంపాసే యూజ్ చేసి గీస్తున్నాను సో దట్ నాకు ఏంటంటే కరెక్ట్గా లైన్లోనే ఉంటుంది రౌండ్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా అందుకే నేను ఈ కంపాస్ యూజ్ చేస్తున్నాను Thank you.
సో నేను మొత్తం సర్కిల్స్ గీసేసానండి. టోటల్ నేను ప్రస్తుతానికి 14 సర్కిల్స్ గీసానండి. తర్వాత అవసరమైతే అంటే మనం ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇంకొక సర్కిల్ గీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను 14 గీసాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను ఈ 2 పెన్స్ యూస్ చేస్తూ ఉంటానండి. ఇది షార్పీ అండ్ ఇది మైక్రో లైన్ పెన్. ఈ 2 పెన్స్ నేను జనరల్గా యూస్ చేస్తూ ఉంటాను మండలాకి. ఇప్పుడైతే నేను మైక్రో లైన్ పెన్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మధ్యలో డాట్ పెట్టుకొని ఆ సర్కిల్ ఉంది కదా ఫస్ట్ సర్కిల్, అది మీరు పెన్తో గీసుకోవాలి. అంటే జస్ట్ మనం పెన్సిల్తో గీసిన దాని మీదే పెన్తో ట్రేస్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ సర్కిల్కి పైన మనం పెటల్స్ లాగా వేయాలి. జస్ట్ ఇట్లా రివర్స్ యూ వేస్తే సరిపోతుందండి. మనకి యూ ఎలా ఉంటుందో అట్లా రివర్స్ యూ వేసి పెడితే కనుక మొత్తం అంతా మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. అంటే మనం పెటల్స్ అని కూడా అంటాం కదా. సో అట్లా వేసుకోవాలి. సో ఆ సెకండ్ సర్కిల్ అంతా కూడా ఈ పెటల్స్తో ఫిల్ చేయాలి. ఫ్లవర్ లాగా రావాలండి మనకి. సో ఇది మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు ఆ యూ షేప్ వేసాం కదా, దానికి లోపల చిన్న రివర్స్ యూ లాగా వేయాలి. సో దట్ ఇంకా హైలైట్ అవుతుందండి. జస్ట్ ఇట్లా లోపల రివర్స్ యూ మనం చిన్నది, ఇప్పుడు పెద్దది వేసాం కదా, సో ఇప్పుడు చిన్నది వేయాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆ పెటల్స్ మధ్యలో ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ రావాలండి. అంటే ఆ సర్కిల్ గీసాం కదా, నేను అందుకే గీసాను ఆ సర్కిల్. అంటే మనకి లైన్లో కరెక్ట్గా వస్తాయి అని చెప్పేసి నేను ఆ సర్కిల్ గీసాను. సో ఒక్కొక్క పెటల్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ థర్డ్ సర్కిల్ ఉంది కదా, అందులో ఇట్లా లైన్స్ గీసుకుంటూ రావాలండి. నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో, సేమ్ అలా ఫాలో అయితే సరిపోతుంది.
ఇప్పుడు ఆ థర్డ్ సర్కిల్లో ఇట్లా చిన్న చిన్న జీరోస్ కింద పెట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ సైజులో పెట్టుకుంటూ రావాలి, మొత్తం సర్కిల్ అంతా కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ సర్కిల్లో కూడా మళ్ళీ సేమ్ మనం సెకండ్ సర్కిల్లో వేసాం కదా పెటల్స్, అవి మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా వేసుకుంటూ రావాలండి. ఆ పెటల్స్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే లోపల చిన్న చిన్న పెటల్స్ వేసుకుంటూ రావాలి. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇదే రిపీట్ అవుతోంది కదా అని. బేసిక్ మండాల ఆర్ట్ ఇలాగే ఉంటుందండి, రిపీట్ అవుతూ వస్తుంది. ఇంకా ముందు ముందు మీరు వేస్తున్న కొద్దీ డిజైన్స్ కొద్దిగా టఫ్ ఉంటాయి, అలాగే డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పాను కదా బేసిక్ మండాల ఆర్ట్ చూపిస్తాను అని. సో ఇదైతే ఇలాగే ఉంటుందండి. మీరు ఇంత వేస్తూ ఉంటే మీకు ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అంటే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వేసినప్పుడు వేరే డిజైన్ మీరు మారుస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంక ఎప్పుడైనా మీరు సపోజ్ ఇప్పుడు చూసి వేసుకున్నారంటే నెక్స్ట్ టైంకి మీరే క్రియేటివ్గా ఆలోచిస్తారు డెఫినెట్గా, ఎందుకంటే మండల ఆర్ట్ అలా ఉంటుందండి. నిజంగా మనకి మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మనం వేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఆ పెటల్స్ వేయడం అయిపోయిన తర్వాత ఇందాకట్లాగే మనం ఆ మధ్యలో ప్రతి ఒక్క పెటల్కి మధ్యలో డాట్ పెట్టుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ ఉంది కదా సర్కిల్ది, అది గీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ సర్కిల్లో డిజైన్ మారుతుందండి. ఇక్కడ ఏమేస్తామంటే లీఫ్ వేస్తాము. మనకి ఆకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే అదే షేప్లో వేస్తాము. ఆకు వేసి మధ్యలో లైన్ గీసి తర్వాత అటు ఇటు ఇట్లా స్లాంటింగ్ లైన్స్ ఉంటాయి కదా, ఆకు మనకి జనరల్గా ఎలా ఉంటుంది అట్లాగే వేస్తాము. కాకపోతే ఇది కొద్దిగా దగ్గరగా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలా మీరు దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా ఇలా రఫ్గా చూపిస్తున్నాను ఫస్ట్, సో ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. Thank you.
ఆకులన్నీ వేయడం అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ పెట్టాలండి. అందుకోసమే మనం లైన్గా రావడానికి ఆ సర్కిల్ గీసాము. సో ఇప్పుడు ఈ ఆ మధ్యలోనే చిన్న చిన్నగా సర్కిల్స్ లేకపోతే చిన్న చిన్న జీరోస్ అనుకోండి, అవి పెట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా సర్కిల్ అంతా కూడా. సర్కిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆకుకి ఆకుకి మధ్యలో చిన్న సర్కిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక స్టెప్లో మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే పెటల్స్ వేసుకోవాలండి. మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా పెటల్స్ వేసుకుని మళ్ళీ లోపల చిన్న చిన్న పెటల్స్ వేసుకోవాలి. ఇంకా ఈజీగా ఉండాలంటే రివర్స్ యూ, పెద్దది చిన్నది, పెద్దది చిన్నది అట్లా వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను మొత్తం పెద్దవన్నీ వేసేస్తున్నాను పెటల్స్, తర్వాత లోపల చిన్న చిన్నగా పెటల్స్ వేస్తాను. పెటల్స్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే పెటల్కి పెటల్కి మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. పెటల్స్ వేయడం అయిపోయింది అండ్ ఇంకొక స్టెప్కి సర్కిల్ కూడా గీయడం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్లో మనం థర్డ్ సర్కిల్లో ఎలా అయితే లైన్స్ డ్రా చేసామో సేమ్ ఈ సర్కిల్లో కూడా లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ సర్కిల్లో ఇందాకట్లాగే మనం పెటల్స్ వేస్తాము సేమ్ ప్యాటర్న్, కాకపోతే మనం అక్కడ మిగిలిన సర్కిల్స్లో ఏంటంటే పెటల్స్కి మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు, బట్ ఇక్కడ ఏంటంటే ఒక పెద్దది ఒక చిన్నది పెటల్ వేసి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొక పెటల్ వేయాలి. సో అంటే కొద్దిగా జస్ట్ ఒక ఇంచ్ గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. సో మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇది మొత్తం వేయడం అయిపోయిన తర్వాత నేను ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాము అనుకున్నానండి డిజైన్ని. సో దానికోసం నేను ఇప్పుడు ఇంకొక సర్కిల్ గీస్తాను. ఇది యాక్చువల్లీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనేంటంటే ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తేనే బాగుంటుంది అని అనిపించింది, అందుకే ఇంకొక సర్కిల్ గీస్తున్నాను. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది అంటే మీరు ఇక్కడితో స్టాప్ చేయొచ్చు, లేదు ఆ ఎక్స్టెండ్ చేసిన తర్వాత చూస్తారు కదా, అది కూడా చూసిన తర్వాత మీకు అది నచ్చితే మీరు అలాగే సేమ్ ఫాలో అవ్వచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు ఈ స్టెప్ని. సో ఇలా సర్కిల్ గీసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం డిజైన్ వేయాలో చూద్దాము. జస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఎక్స్టెన్షన్కి ఒక లైన్ గీసి పైన ఒక చిన్న సర్కిల్ దానికి అటాచ్ చేయలాగా జస్ట్ అట్లా పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే మనకి పిన్ ఉంటుంది కదా, పుష్ పిన్, గుండు పిన్లు వస్తాయి కదా, అట్లా పెడదాము అనేసి అనుకున్నాను. సో అంటే అది కూడా పెడితే ఇంకా నాకు చూడడానికి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అని అనిపించింది, అందుకే నేను అలా పెడదాము అనుకున్నాను. మీకు నచ్చితే మీరు సేమ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ స్టెప్. సో చూసారు కదా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఎరేజర్ తీసుకుని, మనం పెన్సిల్తో డ్రా చేసాం కదా, జస్ట్ ఆ పెన్సిల్తో డ్రా చేసిన చోటంతా మనం ఎరేజ్ చేసేస్తే మనకి ఆ పెన్సిల్ మార్క్స్ లేకుండా నీట్గా కరెక్ట్గా మనం సర్కిల్స్ గీసి గీసినట్టుగానే ఉంటుంది.
సో ఇదండి బేసిక్ మండాల ఆర్ట్ చాలా ఈజీ దీన్నే మీరు కలర్ పెన్స్తో కూడా వేసుకోవచ్చు లేదా స్కెచెస్తో కూడా వేసుకోవచ్చు నేను స్కెచ్ పెన్స్తో వేశానండి జస్ట్ సింపుల్ ఆర్ట్ వేశాను సో ఇలా కూడా మీరందరూ వేసుకోవచ్చు తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి హే గైస్ సో చూసారు కదా బేసిక్ మండల ఆర్ట్ ఎలా డ్రా చేసుకోవచ్చో ఈజీగా చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ దీనికి ఎక్కువగా మెటీరియల్స్ కూడా అవసరం లేదు ఒక పేపర్ అండ్ పెన్ అండ్ అలాగే కంపస్ ఉంటే చాలు మీరు సర్కిల్స్ గీయడంలో బాగా వస్తే కనుక మీకు మీరు ఫ్రీ హ్యాండ్తో గీయచ్చు బట్ నా ఒపీనియన్ కంపస్తో గీస్తే కనుక బాగా వస్తాయి అని నా ఒపీనియన్ సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇదైతే ఇప్పుడు నేను చూపించింది అయితే బేసిక్ బిగినర్స్ కోసం బాగా పనిచేస్తుంది అండ్ నేను చెప్పాను కదా ఇంకా కలర్స్ కూడా అంటే కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు నేను చూపించాను కదా స్కెచెస్తో ఒకటి వేస్తాను అని సో అది అలా కూడా ట్రై చేయొచ్చు మీరు ఇది ఇప్పుడు నేను చూపించింది బేసిక్ సో అసలు మండల ఆర్ట్ ఎలా ఉంటుందో నేను చూపించాను అండ్ ఇందులోనే మీరు కలర్స్ మొత్తం స్కెచెస్ ఫిల్ చేయొచ్చు లేదు అంటే దీన్నే కలర్ పెన్స్తో వేసుకోవచ్చు నిజంగా బాగా పనిచేస్తుందండి స్ట్రెస్ బస్టర్కి నాకైతే బాగా నచ్చింది చెప్పాను కదా నాకు పెయింటింగ్ అవన్నీ కూడా నచ్చాయి బట్ బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వేస్తున్న ఆర్ట్ ఇది నేను నాకు బాగా నచ్చింది ఇప్పటివరకు నేను చాలా వేశాను అవన్నీ కూడా నేను ఒకరోజు చూపిస్తాను మీ అందరికీ సో తప్పకుండా మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బోర్ కొట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది చెప్పాను కదా ఎక్కువగా మెటీరియల్స్ అవసరం లేదు అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి ఏ ఫోర్ షీట్ మీద కూడా వేసుకోవచ్చు A4 షీట్స్ ఉంటాయి పెన్ ఉంటుంది అలాగే పెన్సిల్ కంపాస్ ఇవన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి సో దట్ నేను కూడా చూడొచ్చు మీరు ఎలా వేసుకున్నారో మండల ఆర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే వేయాలని లేదు మీ ఐడియాస్ మీకు కూడా ఐడియాస్ ఉంటాయి సో మీ క్రియేటివిటీ మీరు పెట్టి వేయండి ఆ ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తప్పకుండా నన్ను ట్యాగ్ చేయండి నేను కూడా చూస్తాను అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ ఆర్ట్ అందరికీ బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసుకోవచ్చు సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై